Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Manasanta Chandrababe, TDP Loki, Sujana Chowdary, re-entry. Rendevela Pantomi, Nicolo, Gora Paraja and Chavichusna, Telegresan Party, Uche, Nicolo, Elagana Gelchenko, Yuhal Rachistondi. Ipatike, Jagan, Prabhutu, Waifal Alapa, Padayatana Paradon, the TDP. Assembly in Nicalacu, Maro, Yervanala, Gaduna, Duku Penchendi. Versa Caricramalato, Cadarlo, Josh Niputondi. Party, Balopetampaina, Focus Chesaru, Chandrababu. In Epidiolone, Gatolo, Tedipelo, Kelakanga Undi, Etra Party Lokivellana Natalano, Tirigi, Santa Gutikisco Chapraitnalano, Chandrababu Ches Narani, Telestondi. Indulo Bhagangane, Rajasabha Maji Sabhyulu, Sujana Chowdary, Twarlone, Telugudesam Party Loki re-entry Estar and Charcha Sagutondi. Sujana Chowdary, Tedipelo, Kelakanataga, Vaharincharu. Chandrababuku, Atyanta Sanihitulo, Ayana Okaru. సుజనాకు తెలియకుండా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోరనే టాక్ కూడా ఉంది. అందుకే రెండుసార్లు ఆయనకు రాజ్యసభ సీటిచ్చారని అంటారు. 2014లో కేంద్ర క్యాబినెట్లో టీడీపీ చేరగా సుజనా చౌదరికి సహాయ మంత్రి పదవి దక్కింది. అయితే టీడీపీ టాప్ లీడర్లలో ఒకరైన సుజనా చౌదరి 2019 ఎన్నికల తరువాత ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో చేరారు. సుజనా చౌదరితో పాటు ఎంపీలు సీఎం రమేష్, గరికపాటి మోహన్రావు, టీజీ వెంకటేష్ కమలం పార్టీలో చేరడంతో పాటు రాజ్యసభలో టీడీఎస్పీని బీజేపీ ఎల్పీలో విలీనం చేసేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజన, సీఎం రమేష్, గరికపాటిలు బీజేపీలో చేరడం అప్పట్లో సంచలనమైంది. అయితే బ్యాంక్ కేసులు ఎదుర్కొంటున్న సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఈ కేసుల మాఫీ కోసమే బీజేపీలో చేరారనే ఆరోపణలు వచ్చాయి. వైసీపీ వర్గాలు మాత్రం కేంద్ర ప్రభుత్వంతో తమకు ఇబ్బంది లేకుండా ఉండడానికి తన సన్నిహితులను చంద్రబాబే బీజేపీలోకి పంపించారని ఆరోపించారు. తమ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవడానికే సుజనా చౌదరి బీజేపీలో చేరారని చెప్పేవాళ్లే ఎక్కువ. అయితే బీజేపీలో మొదట కొంత యాక్టివ్గా పనిచేసిన సుజనా చౌదరి తరువాత నెమ్మదించారు. ఏపీ ప్రభుత్వంపై గతంలో విమర్శలు చేసిన సుజన తర్వాత తగ్గించారు. ఇందుకు బీజేపీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలే కారణమంటారు. అమరావతి విషయంలో సుజనా చౌదరి కొంత అగ్రెసివ్గా మాట్లాడేవారు. దీనిపై వైసీపీ నేతలతో పాటు కొందరు బీజేపీ నాయకులు హైకమాండ్కు ఫిర్యాదు చేశారని ప్రచారం సాగింది. పార్టీ స్టాండ్ ప్రకారమే నడుచుకోవాలని ఆయనకు హైకమాండ్ సూచించిందనే వార్తలు వచ్చాయి. ఇక ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు సుజనా చౌదరికి మంచి సంబంధాలు లేవు. సోముతో పాటు మరికొందరు నేతలు కూడా సుజనా తీరును తప్పుపట్టేవారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో సుజనా బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవలే సుజనా చౌదరి రాజ్యసభ పదవీకాలం ముగిసింది. ఆయనకు ఏదో ఒక రాష్ట్రం నుంచి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇస్తుందని భావించినా అది జరగలేదు. ఇక ఎంపీగా ఉన్నప్పుడు అంతో ఇంతో సుజనా చౌదరికి పార్టీలో ప్రాధాన్యత దక్కేదని, పదవి పోయాక ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది. కొన్ని రోజులుగా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గడంతో సుజనా చౌదరి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అసంతృప్తిని వ్యక్తపరిచారు. బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో కూడా క్లారిటీ ఇచ్చారు సుజనా చౌదరి. తాను ఎవరినీ మోసం చేయలేదని, బ్యాంకులను చీట్ చేయలేదని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ విధానాలు నచ్చే బీజేపీలో చేరానని తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో సుజనా చెప్పిన వివరాలను బట్టి ఆయన బీజేపీలో ఎక్కువ కాలం ఉండలేరని ఖాయమైందని విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ పట్ల సానుకూలంగా మాట్లాడడంతో ఆయన తిరిగి సొంత గుట్టికి చేరడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో జగన్ సర్కార్పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆర్థికంగా ఏపీని జగన్ దివాళా తీయించారనే భావన జనాల్లో ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు చేయిస్తున్న సర్వేల్లోనూ జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని వస్తుందట. దీంతో వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలిచే అవకాశం ఉండడంతో పాత కాపులంతా రిటర్న్ బ్యాక్ వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు. గతంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి చంద్రబాబు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుజనా చౌదరి తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారని పక్కాగా చెబుతున్నారు. సీఎం రమేష్ కూడా త్వరలోనే సైకిల్ ఎక్కుతారనే చర్చ కూడా సాగుతోంది.